चंद्रबाबु नायडु राजकीय दुरुद्देशंतो प्रभुत्व पालननु अड्डुकुंटुन्नारनी विजयनगरं एम्मेल्ये कोलगट्ल वीरभद्रस्वामी व्याख्यानिंचारु। शासन मंडलिलो बिल्लुनु अड्डुकोवडं द्वारा उद्योगुलकु जीतालु राकुंडा चेसी प्रभुत्वंनु अबासुपालु चेस्तुन्नारनी आयन मंडिपड्डारु। टीडीपी नेतलु बिल्लुनु अड्डुकुन्न नेटितो 14 रोजुलु गडुवु अयिपोयिंदि। रेपो मापो गवर्नर चे बिल्लु आमोदमवुतुंदि। ఉద్యోగుల జీతాలు కూడా వస్తాయి। పెన్షన్ల కోసం ముందుగా నిధులు డ్రా చేయడం వల్ల పెన్షన్లకు ఇబ్బంది రాలేదన్నారు। ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు। పరిపాలనొద్దని ప్రజలందరూ 2019 ఎన్నికల్లో చేదరించుకున్నప్పటికీ ఆ పార్టీకున్న బలంతో శాసన మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల్ని అడ్డుకొని ప్రభుత్వ పరిపాలనకి అడ్డంకులు కల్పిస్తున్న పరిస్థితి చాలా రోజులుగా చూస్తున్నాం। మరి గత శాసనసభ సమావేశాల్లో శాసన మండలిలో ఈ ద్రవ్య బిల్లుని అప్రోప్రియేషన్మెంట్ బిల్లుని బలం ఉందన్న ఆలోచనతో అడ్డుకుంటాం వల్ల ప్రభుత్వం ధనాన్ని డబ్బుని డ్రా చేసుకునే అవకాశం కోల్పోయి నిన్నటి రోజున జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని అయితే జీతాలు నెల అయ్యేసరికి రాకపోయేసరికి ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదనే ఒక నెపాన్ని ప్రభుత్వం మీద నెట్టాలన్న ఆలోచనతో దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ కుట్ర పన్నాడన్న విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ తెలియజేస్తున్నాం। 1వ తారీఖు ఎప్పుడు వస్తుంది? తెల్లవారు లేచి మా ఇంటి తలుపు తట్టి వాలంటీర్ మాకు పెన్షన్ ఇస్తారని ఆశతో ఉన్న ఈ బలహీన వర్గాలకు చెందిన పెన్షన్దారులకు కూడా ఇదే అడ్డంకి కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రభుత్వం ముందుగా డ్రా చేసి ఉంచిన డబ్బుతో పేదవాడిని నిరాశకి గురి చేయకుండా నిలబెట్టిందన్న విషయాన్ని కూడా మీ ద్వారంగా చెబుతూ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు ఒకటి ఒకటిగా అమలు చేస్తూ వస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ప్రభుత్వాన్ని ఏ విధంగా అప్రతిష్ట పాలు చేయాలని చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలో భాగంగానే శాసనమండలిలో ఈ ద్రవ్య వినియోగ బిల్లుని అడ్డుకోవడం జరిగిందని తెలియజేస్తూ ఇది ఒకటే కాదు, టీడీపీ సర్కార్ ఉండేటప్పుడు బడ్జెట్లో ప్రవేశపెట్టిన అంకెల్ని అంకెలుగానే చూపించారు తప్ప అది కనీసం ప్రజలకు ఉపయోగపడేటట్టు ఖర్చు చేయలేని పరిస్థితి కూడా మనం అనేక సార్లు చూడటం జరిగింది। మరి ప్రభుత్వం బడ్జెట్ కంట ఎక్కువగా ఖర్చు పెట్టాలని బడ్జెట్ కంట ప్రజలకు ఎక్కువ సంక్షేమం చేయాలని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక తలంపుతోటే పనిచేస్తున్న పరిస్థితి।